వెలుగు పత్రికల ఒక వార్త వచ్చింది ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవడైనా సరే ఎక్స్ట్రాల్ చేస్తే అధికారంలోకి వచ్చాక మిత్తితో చెల్లిస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు అధికారులు ఎక్కువ తక్కువ చేస్తే పేర్లు రాసి పెట్టుకుంటాం మేము పదేళ్ళు అధికారంలో ఉన్న కిరాతకపు పనులు చేయలే కాంగ్రెస్ వాళ్ళను ప్రజలు ఉరికించి కొట్టే రోజులు వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళకంటే పెద్ద మోసగాళ్ళు బీజేపీ వాళ్ళని కామెంట్ అని బీజేపీ కాంగ్రెస్ని మడతబెట్టి ఒకటేసారి కౌంటర్ ఇచ్చేసాడు కానీ ఇక్కడ నేనేమంటా ఉన్నా అంటే ఎప్పుడైనా సరే అధికారుల విషయం కస్తే అధికారులను తప్పు పడతారు అందరూ కానీ అధికారుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే నిజంగా అంటే వాళ్ళ సైడ్ నుంచి ఒకసారి ఆలోచిస్తే వాళ్ళ కోణంలో ప్రభుత్వంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా వాళ్ళని పెంచి పోషించేది కూడా వీళ్ళే ఉంటారు ఈ నాయకులే ఉంటారు అయితే ఆ వాసనలు పోగొట్టుకోరు కొంతమంది గతంలో పదేళ్ల కాలం పాటు కేసీఆర్కో కేసీఆర్ కుటుంబానికో లేకపోతే అప్పటి బీఆర్ఎస్కో సపోర్ట్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో కలెక్టర్లు కావచ్చు ఇంకా కలు కాలుమొక్కిన కలెక్టర్లే ఉన్నారు కదా సో ఎవరైనా సరే వాళ్ళు ఆ వాసనలు పోగొట్టుకోక ఏం చేస్తారంటే తర్వాత వచ్చే ప్రభుత్వంతో కూడా కొంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అది తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం అయిపోతే మాకే అంటే మాదేం పోయింది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు వాళ్ళు సరిగ్గా పనిచేయరనే ఒక పేరు ఉంటుంది నేనేమంటా అంటే తయారు చేసేదే మీరు ఇవాళ కలెక్టర్ అయినా సరే ఎస్పీ అయినా సరే అని మీరు చెప్తా ఉన్నారు కదా మరి మీకు అధికారం ఉన్నప్పుడు చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళని ఇష్టారీతన వాడుకొని వాళ్ళకి అట్లా అలవాటు చేసేదే మీరు మరి ప్యాకేజీలు ఇస్తారా పైసలు ఇస్తారా ప్రాజెక్టులు ఇస్తారా ఏది ఇస్తారో తెలియదు కానీ ఇచ్చిన కాడికి బ్రహ్మాండంగా వాళ్ళని సంతోష పెడతారు వాళ్ళు కూడా మిమ్మల్ని సంతోషపెట్టే పని చేస్తారు వాళ్ళు కూడా సేమ్ మిమ్మల్ని సంతోషపెట్టే పనులే చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అట్లనే చేస్తూ ఉంటారు ప్రతి ప్రతి అధికారికి ఏదో ఒక పార్టీ మీద సానుభూతో లేకపోతే ఏదో ఒక రకమైన ఆలోచనో ఉంటుంది కొంత ఇష్టమో ఏదో కలిగి ఉంటాడు సో దాన్ని డ్యూటీలో చూపెట్టకూడదు డ్యూటీలో చూపెట్టేలాగా తయారు చేసేది మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేది మీరు ఫస్ట్ ఈరోజు మీరు ఇంత చెప్తా ఉన్నారు కదా మరి మీరు ఉన్నప్పుడు కూడా గట్లే చేశారు కదా అప్పటి నాయకులు కూడా గట్లే చేశారు కదా అదే తప్పిదాలు చేయకూడదు అధికారులను అధికారులు లెక్క వాడుకోవాలి అధికారులని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళని మీ సామంత రాజులు లెక్క వాడుకోవద్దనేదే నేను చెప్పేది మీ సామంత రాజులు కాదలంతా అధికారులను అధికారులు లెక్కనే వాడాలి అది తప్పు చేసేది మీరే కాబట్టి అది మీకే సమస్య అయి కూర్చుంటుంది మళ్ళీ మీరు పెంచి పోషించిన ఇది అంటారు కదా పాలు పోసి పెంచితే పా ఏం చేస్తుంది మళ్ళొచ్చి మిమ్మల్ని కరుస్తుంది అన్నట్టు మీరు కనుక అట్లాంటి అధికారిని తయారు చేస్తే రేపు ఇక్కడ అమ్ముడు పోయినాడు ఇక్కడ ప్యాకేజీలు తీసుకున్నాడు ఇక్కడ మీకు అనుకూలంగా పనిచేసినాడు రేపు అవతలోనికి ఏడన్నా గ్యారంటీ ఏముంటుంది అవతలోనికి కూడా ఏడన్నా గ్యారంటీ ఏముంటుంది దానికి అలవాటు పడ్డాడు కదా సో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంకో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాడు అక్కడ కూడా అదే పనిచేస్తాడు ఆ తర్వాత మళ్ళీ మీకే పామై కరుస్తాడు అందుకే అట్లాంటివి బంద్ చేసుకోవాలి అట్లాంటివి బంద్ చేసుకోవాలి అట్లా ఎంకరేజ్ చేయకూడదు దానివల్ల మనకే నష్టం అనేది గుర్తెరిగి నడుపుచ్చుకోవాలి ఎందుకంటే ఈ రెడ్ బుక్లు ఈ బుక్లు ఆ బుక్లు అనుకుంటా మీరు అధికారులు బెదిరిస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్లో పనిచేస్తారు ఎందుకంటే ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ గుంటారు మీ ప్రభుత్వానికి వాళ్ళే ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ వాళ్ళే కనిపించేది అధికారులను బట్టే పోలీసులను బట్టి అధికారులను బట్టి నడుస్తున్న పరిపాలనను బట్టే వాళ్ళు ప్రభుత్వంని ప్రభుత్వ పనితీరుకి మార్కులు వేసుకుంటూ ఉంటారు ప్రజలు ఎలా ఎక్కడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లనా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లోనా హె హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చేసే పనితీరు ఎట్లా ఉంటుందో ఆ పనితీరే ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది ప్రజల మీద డైరెక్ట్గా కాబట్టి వాళ్ళు దానిపైన అరే సక్క పనిచేస్తలేరు అధికారులు సరిగ్గా అందుబాటులో ఉంటలేరు హాస్పిటల్లో డాక్టర్లు సరిగ్గా రెవెన్యూలో మొత్తం ఆ గందరగోళం అయిపోయింది ఈ ధరణి ఏందో ఈ భూమాత ఏందో మా భూములైతే ఆగమైపోయినాయి ఈ తప్పిదమంత అధికారులది అంటే ఇది అధికారుల మీద పోదు చక్కగా అధికారుల నుంచి అప్పుడున్న మంత్రిత్వ శాఖకి ఆ పైన ఉన్నటువంటి ప్రభుత్వానికి సో ఇది గుర్తెరిగి ఎందుకు వచ్చింది ఇది మనకు అనుకోని ఎవరు కూడా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎగరేగిరి పడితే ఏమవుతుందంటే గిట్ల అవుతుంది మళ్ళీ మాకు మా చేతులు అన్నీ ఉన్నాయి కదా అని పడితే అన్ని పోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే కనీసం దేకటోడు కూడా ఉండడు మిమ్మల్ని అదే ఆలోచన చేసుకోరు